సంక్షేమంలో రాజీ పడలేదన్న జగన్ ప్రొద్దుటూరు సభకి భారీగా తరలివచ్చిన జనం వృద్ధులకు 3000 పెన్షన్ ఎక్కడ ఇవ్వడం లేదన్న సీఎం మోసగాళ్ళు ప్రచర్దులుగా ఉన్నారు ఒకరిని ఎదుర్కొనడానికి నలుగురు కలిశారు కుటుంబాలను చీల్చుతారని జగన్ ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ మొదటి ముద్దాయి రెండో ముద్దాయి హరీష్ రావు రఘునందన్ సంచలన ఆరోపణలు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నారు స్కామ్ల పేరుతో దృష్టి మళ్ళిస్తున్నారు ఒకరిద్దరి ఫోన్ల ట్యాపింగ్ పై రాద్ధాంతం ఏంటన్న కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ సమావేశం సీఎం రేవంత్ తో పాటు భట్టి ఉత్తమ్ హాజరు తెలంగాణలో 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ జగన్ పాలనలో ఏపీ సర్వనాశనం రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నాం పేదల జీవితాల్లో వెలుగు నింపుతానన్న చంద్రబాబు రాజోలు జనసేనలో అసమ్మతి టికెట్ ని వరప్రసాద్ కి ఇచ్చిన పార్టీ పునరాలోచించాలన్న రాజేశ్వరరావు వర్గం పవన్ ను కలిసిన కూటమి అభ్యర్థులు బాలశౌరితో మరోసారి పవన్ కళ్యాణ్ భేటీ బందరు ఎంపీ అవనిగడ్డ ఎమ్మెల్యే సీట్లపై కసరత్తు కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ నిఘా వ్యవస్థని దుర్వినియోగం చేశారన్న అన్నం తండ్రి కొడుకులు జైలు కడతారని కామెంట్ అనుచరులతో ప్రభాకర్ చౌదరి భేటీ అనంత అర్బన్లో టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారన్న నేత క్యాడర్ తనపై ఒత్తిడి తెస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే అధికారం కోసం ఏమైనా చేస్తారు గెలవలేనన్న భయంతో పవన్ కాళ్ళు పట్టుకున్నారు చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు 10 మందితో ఏపీ బీజేపీ లిస్ట్ బెజవాడ వెస్ట్లో సుజన విశాఖ నార్త్లో విష్ణుకుమార్ కైకలూరులో కామినేని జమ్మల మడుగులో ఆది రేపే మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల పోలింగ్ కు మెటీరియల్ పంపిణీ బరిలో 3 అభ్యర్థులు జగన్ కు ఆత్మాహుతి దళం లాంటి వాళ్ళం శ్రీకాకుళంలో రామ్మోహన్ ఓటమి ఖాయం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు బెజవాడ వెస్ట్ ఇవ్వాల్సిందేనన్న పోతిన మూడోసారి పవన్ తో సమావేశం పవన్ బుజ్జగిస్తున్నా పట్టువీడని నేత సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేత కంటతడి మంత్రి పొన్నం అవమానించారన్న లక్ష్మి మీడియా సమావేశంలో సీట్ ఇవ్వలేదని ఆగ్రహం నటి అదితి రావు హైదరితో నటుడు సిద్ధార్థ్ పెళ్లి కుటుంబాలతో పాటు కొద్ది మంది స్నేహితులకు ఆహ్వానం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లో వివాహం కర్ణాటక కాంగ్రెస్ లో కోలార్ టికెట్ రచ్చ మంత్రి అల్లుడికిస్తే రాజీనామాలకు సిద్ధమన్న ఎమ్మెల్యేలు నిర్ణయాన్ని వాయిదా వేసిన హైకమాండ్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ 6 మావోయిస్టులు మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట పెటిషన్ పై విచారణ ఏప్రిల్ 3కి వాయిదా కోర్టులో డబ్బు సంగతి చెబుతారన్న భార్య కేజ్రీ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్ రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ తొలి విడత నామినేషన్లకు ముగిసిన గడువు 21 రాష్ట్రాల్లో నామినేషన్లు వేసిన నేతలు బీహార్లో రేపటి వరకు అవకాశం